మాది కృష్ణాపురం సార్, తోనంపల్లి మండలం. చెప్పండి మరి, అసలు ఎందుకు ఇంత అభిమానం, ఎంత దూరం మీరు జగన్ గారి కోసం? జగన్ అన్న చెప్పినవన్నీ కరెక్ట్ గా చేస్తారు సార్. ఇప్పుడు పేద ప్రజలకి పెన్షన్ అవంతా కూడా చెప్పినట్లే చెప్పిన ప్రకారం ఇస్తాడు, అన్ని పథకాలు అమలు పరుస్తున్నాడు. చిన్న పిల్లలకు గానీ చేస్తున్నాడు జగన్ గారు. డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు చెప్తా అంటారు సార్. జగన్ అన్న చేస్తాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు మాకు. ఊరికే వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఏం చేయలే, పసుపు కుంకాలని అదని ఇదని. మాకు ఇప్పుడు జగన్ గారు వచ్చి చాలా మంచి పనులు చేశారు, పిల్లల చదువులకి, కాలేజీ చదువులకి, మాకు ఆసరా డబ్బులన్నీ చేయొద్దని చెప్పలేము లేండి. మేము అన్ని చేశారు, అన్ని పథకాలు అమలు పరుస్తున్నారు ఆయన. మాకు నెక్స్ట్ జగన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు మాకు. మేము చాలా 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 చేశారు, మాకు ఇంకా చేస్తారు. మేము జగన్ అన్నే కావాలని కోరుకుంటాము. మాకు జగనే ఈసారి కుప్పంలో గెలుస్తాడంట లేదా? సూపర్ గా గెలుస్తాడు. అమ్మఒడి అమ్మఒడి వచ్చింది, డోక్రాలో వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, రైతు భరోసా వచ్చింది. తర్వాత మా అమ్మాయికి ఇది డెలివరీ కదా, గర్భవతికి పౌష్టిక ఆహారం అందించినారు. ప్రతి ఒక్కటి సౌకర్యంగా చంద్రబాబు గారు చేసినాడు. అంతకు ముందు లేదు, చెప్పుకోవచ్చు అంతే, మాటలు చెప్పుకోవాలి. నీళ్లు లేవు అప్పుడు. మేము ఏ మీటింగ్ కి రాలేదు చంద్రబాబు మీటింగ్ కి, మేము మహిళలు ఎప్పుడు బయట రాలేదు. మేము ఇప్పుడు అన్నింటికి బయట ఇండస్ట్రీ అని చెప్పేసి ఇంత విజన్ ఉన్న నాయకుడు అని చెప్తారు కదా మరి. చెప్పుకోవచ్చు సార్, చేసింది చెప్పండి, మీరు చెప్పండి. స్థలం ఇచ్చి ఇండ్లు కట్టిస్తా ఉన్నారు ఇంతవరకు. ఇల్లు దేనికి పనికి రావా? ఇల్లు లక్కి పెట్టి ఇల్లు మేము అంత లేదు. అసలు నేల ఇచ్చి ఇల్లు కట్టించింది అంత గవర్నమెంట్ ఇంతవరకు ఇచ్చిందే లేదు. ప్రతి ఒక్కటి అలానే చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇండ్లు లేని వాళ్ళకి మా జగన్కి ఇండ్లు, మా జగన్ బాబుని సైకో అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, అనొచ్చు అట్లా అనొచ్చు చెప్పండి, మీరు చెప్పండి. షర్మిలా గారు ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయింది కదా, ఆమె ఏదో వెళ్ళింది వస్తుంది, ఆమె వెళ్ళేసి వస్తుంది, ఆమె ఏం పోదు. అన్ని చేస్తున్నారు సార్ మాకు, అన్ని పథకాలు చేస్తున్నారు. పోయినది ఒక అప్పట్లో మా నాన్న ఎట్లా ఓడని తెలుసుకొని వస్తుంది షర్మిలమ్మ, వచ్చింది. ఇప్పుడు మా నాన్న ఎట్లా ఓడని రేపు గెలిస్తే వస్తుంది ఆమె కూడా. వీళ్ళందరూ వ్యతిరేకంగా జగన్ గారిని అంటున్నారు మరి. మాకేం లేదు, మాకు జగన్ అన్నే కావాలా, మాకు జగన్ అన్నే కావాలా, మాకు జగన్ అన్నే కావాలా. మాకు అన్న తమ్ముడు, మాకు అన్న తమ్ముడు మాతో ఉన్నాడు, మాకు అన్న తమ్ముడు మాతో ఉన్నాడు, మాకు జగన్ అన్నే కావాలా. చంద్రబాబు గారు ఒక్కసారి నన్ను చూడండి, లాస్ట్ నాకు ఎలక్షన్ లేదు, మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు, మాకు అవసరమే లేదు. ఆఖరిసారి గెలిపిస్తే ఇంకా బాగా చేస్తాను చెప్తాడు. గెలిచినాడు అంటే మమ్మల్ని అందరు నమ్మేస్తాడు. అక్క చెల్లెళ్ళకి అందరికి పసుపు కుంకాలు కేస్తానని చెప్పేసి మూడు మాటలు, మూడు వేలు వేసినాడు. మన కొద్దు స్వామే ఆయన సావాసం, మా కొద్దు మా బిడ్డల్ని మా పాపల్ని మమ్మల్ని రక్షిస్తా ఉన్నాడు. మా తండ్రి మాకు కావాల, ఆయనే అభిమానిస్తున్నారు. ఆయన ఏమో సైకో రౌడీ అని తిడుతున్నాడు చంద్రబాబు గారు. మీకు ఏమనిపిస్తుంది? తిట్టుకొని పూడ్చేదానికి లోపలికే, మంచి వాళ్ళని తిట్టి ఎప్పుడు పూడ్చేది కిందకి, మంచిని మంచిని శబ్దాలు కూడా తిప్పుకి, మంచిని శబ్దాలు కూడా తిప్పుకి నగలంతా బాగుపట్టుకున్నాం. నాకైతే ఆసరా డబ్బులు 75,000, 4 విడతలకి చేయూత డబ్బులు 75,000,
అన్ని జీరో వడ్డీ డబ్బులు వచ్చింది. మా ఆయనకి కిడ్నీల ఆపరేషన్కి డబ్బులు వర్తిచ్చింది. మాకు మేలే చేసినారు సార్. మాకు ఇంకా జగన్ అన్నే కావాలని కోరుకుంటున్నా. మన జగన్ అన్నే రావాలి సార్. ఇప్పుడు ఇంతమంది మరి ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు జగన్ గారిని, అంటే పార్టీలు అన్ని కలిసేసి నేను ఓడిస్తాము అని చెప్పేసి. అలాగే ఏం లేదు సార్. అసలు మీకేంటి అంత నమ్మకం ఏంటి? మాకు నమ్మకం సార్. మా జగన్ అన్న అంటే అంత అభిప్రాయం సార్. చెప్పిన మాట నెరవేరుస్తున్నాడు సార్ జగన్ అన్న. ఏం లేదు సార్. జగన్ అన్నే వస్తారు సార్, 100% జగన్ అన్నే వస్తారు సార్. జగన్ అన్నే వస్తారు మా అన్న. జగన్ అన్నే జై జగన్, జై జగన్, జై. 3,000 ఇస్తా ఉన్నారు, మేము బతుకుతా ఉన్నాం. మాకు పిల్లకాయలు సరిలేదు, మట్లోకి ఇట్లా అల్లుకుంటా ఉన్నాం కూలికి. వాళ్ళనే పెట్టింది బువ్వా. దీనికి ముందు ఆయనే, ఇప్పుడు ఆయన, వాళ్ళ ఆయన, వాళ్ళ అమ్మ సూపర్ జగన్మోహన్ రెడ్డి. జై గన్ గన్ గన్. ఆయనకే ఓటు. మా జగన్ అన్నకే ఓటు. పోటీలు గీటీలు లేదు. జై జగన్, జై జగన్, జై జగన్. ఏమీ ఇబ్బంది లేదు. అన్న గురించి ఆపదృష్టించి నేను ఒకటిగా ఉన్నాను. 18,000 రైతు భరోసా నాకు పడతా ఉన్నది. అది ఒకటే నాకు నిర్ణయము. అన్న గురించి ఆపదొట్టించి ఒక పీరియడ్ లో నేనే ఉండేది. ఆ కడపనత మండలంలో, బయటపల్లి మండలంలో నేను ఒకటే డాన్ ఆడా. మన్న కూడా ఎగిరి జెండా ఎగిరించేసినది నేనే. అయిమానం అయిపోయినది ఆడ. ఇప్పుడు మొన్న పొంగనూరులో సార్ మీటింగ్ జరిగినప్పుడు గొడవ జరిగింది. అదే గడువు ఆడ జరిగింది. నేను దిగజారులే. మన సర్పంచ్ కూడా ఉండే ఎందెందరో చేసిరి పట్టి తీసులాడిరి. నాకు ఏమి ఇబ్బంది లేదు. అన్న గురించి నాకు ఇంతవరకు ఇది లే. అమ్మఒడి పిలకాయలు ఏమి లేదు. సమస్య లే అన్న గురించి. ఈసారి కుప్పంలో ఏ జెండా అన్న వైఎస్ఆర్ అన్న జగన్ అన్న. అసలు ఎందుకు నీకు ఇంత అభిమానం ఆయన అంటే? అభిమానం నాకు. నేను చెరువులో చేపలు పట్టేవాడు. నేను నీళ్లు రయ్యి పొగలు కనుక నేను కష్టపడేవాడు. పింఛన్ లే, ఏమి లే. మా భార్యకి 18,000 పడతా ఉన్నది. అన్న చెప్తా ఉన్నాను చూడన్న, 18,000 పడతా ఉన్నది. రైతు భరోసా పడతా ఉన్నది. ఈ రెండే ఒకటే నాకు. అవి రెండే సార్ మా అన్న వేస్తా ఉన్నాడు. నాకు చాలు అభిమానం నాకు. గెలిపించుకుంటావు? గెలిపిస్తున్నా. మాట పక్క పక్క. నేనే సర్పంచ్ లో కూడా. జై జగన్, జై జగన్, జై జగన్.